హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ సియర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో యూట్యూబ్లో ఫస్ట్ టైం యూట్యూబ్లో ఎవరు కూడా ఇంత డీటెయిల్గా చెప్పి ఉండరు ఏదో సందర్భానుసారంగా ఏదో మాట్లాడిండొచ్చు కొంచెం కొంచెం చెప్పి ఉండొచ్చు బట్ క్లియర్ కట్గా ఏమేమిటి ఎట్లెట్లా ఒక ఛానల్ హ్యాక్ అయితే దానికి సంబంధించిన ఏమేమి అడుగుతారు ఛానల్ సంబంధించినటువంటి అంటే ఒక ఛానల్ హ్యాక్ కాకముందుకు మనం మన దగ్గర ఉండాల్సినవి ఏంటివి మనం ఏమేమి సేవ్ చేసుకోవాలి మన దగ్గర యూట్యూబ్ వాళ్ళు ఛానల్ హ్యాక్ అయినాక ఏమేమి అడుగుతారు సో ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చెప్తాను హండ్రెడ్ సబ్స్క్రైబర్ల నుంచి వంద మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నా సరే ఈ వీడియో మాత్రం చాలా చాలా చూడాల్సిన వీడియో చూడపోతే నిజంగా కూడా నష్టపోతారు ఎందుకంటే కొన్ని వేల కొన్ని వేల డబ్బులు సంపాదించేటోళ్ళు కనీసం ఛానల్ హ్యాక్ అయింది అనుకోండి వేల 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 డబ్బులు సంపాదించే లక్షలలో డబ్బులు సంపాదించే ఛానల్ హ్యాక్ అయింది అనుకోండి కాక ఇంకేముంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది మీరు నన్ను పెట్టుకుంటారు ఓకే సో ఇంకా లెట్స్టార్ట్ హై ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ రాధీస్ అని చెప్పేసి తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇందులో అన్ని కూడా ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోలు అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అండ్ జ్యువెలరీ అండ్ సెలబ్రిటీ లుక్ స్టైల్స్ సో మోడర్న్ స్టైల్లో ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్క వీడియో కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేడం సో ఖచ్చితంగా ఒకసారి లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ ఫైవ్ స్టెప్స్ సో ఇలా చాలా ఈజీగా వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఈ ఏజ్లో కూడా చేస్తున్నారంటే అప్రిషియేట్ చేయాలి సో ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ హ్యాక్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా ఏదో సస్పీసియస్గా అనిపిస్తుంది అంటే అనుమానాస్పదంగా అనిపిస్తుంది సో వేరే వాళ్ళు మనకు ఆటోమేటిక్గా మన మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్లు రీసెంట్గా నాకు మూడు రోజుల కింద నా ఛానల్ హ్యాక్ అయింది నా ఛానల్లో ఆల్రెడీ గేమ్లు రెండు గేమ్లు ఆటోమేటిక్గా అప్లోడ్ చేసి లైవ్ నడిపించారు దాని తర్వాత నార్మల్ వీడియో లాగా అయిపోయింది దానికి ఒక రెండు వేల వీస్ వచ్చినాయి ఇంకో దానికి పంతొమ్మిది వందల వీస్ అట్లా వచ్చినాయి సో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఆల్రెడీ మొన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో చాలా మంది ఛానల్స్ ఓన్లీ మానిటేషన్ మానిటేషన్ అయిన ఛానల్స్నే టార్గెట్ చేస్తున్నారు సో బాగా మరి డబ్బులు డబ్బుల గురించి అర్థం కావట్లేదు దేని గురించి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను ఎందుకు ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయి అసలు దేని గురించి హ్యాక్ అవుతున్నాయి ఒక హ్యాక్ అయితే మళ్ళీ ఇంకా మనం ఏమేం చేయాలి కాకుండా ఏం చేయాలనేది అయితే కొంచెం మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేద్దాం కాకపోతే చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కొన్ని లక్షలలో ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు యాభై వేలు వంద లక్ష ఇట్లా ఉన్న ఛానల్స్ కూడా హ్యాక్ అయినాయి చాలామందికి సో అది స్టార్టింగ్లో చూసుకున్నంత వరకైతే ఏం కాలేదు బట్ కొంచెం ఒక గంట గంటన రెండు గంటలు అయిందనుకోండి ఆటోమేటిక్గా చాలా డీప్గా అంటే పా పాస్వర్డ్ చేంజ్ చేయడం అండ్ రికవరీ మెయిలెడ్ చేంజ్ చేయడం దాంతోపాటు ఫోన్ నెంబర్ చేయడం కంప్లీట్ ఎవరైతే హ్యాకర్ ఉంటుందో వాళ్ళ పరిధిలోకి తీసుకెళ్ళడం మన ఛానల్ని యాడ్స్ అండ్స్ అకౌంట్ వాళ్ళ మీద తీసుకెళ్ళడం ఈవెన్ కనీసం మనకు నోటిఫికేషన్ రాకుండా కూడా వాళ్ళు ఆఫ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోతా అటు ఓకేనా సో మరి కనీసం నోటిఫికేషన్ వస్తుంది కదా అని అంటే వాళ్ళు హ్యాక్ చేయడం ఎట్లా చేస్తున్నారు అంటే మన ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే హ్యాక్ చేస్తున్నారు మన ఐపీ అడ్రస్ నుంచి హ్యాక్ చేసేమైతే అంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది ఇది ఆయన అకౌంట్ నుంచే లాగిన్ అవుతున్నాడు కదా అని అనుకొని నోటిఫికేషన్ అనేది పంపదు సో ఆ విధంగా మనకి నాకు మొన్న కూడా నోటిఫికేషన్ రాలేదు అందుకే లేకపోతే కనీసం నోటిఫికేషన్ వస్తున్నా నేను కొంచెం అలర్ట్గా ఉండటం సో ఈవెన్ నాకు నా సబ్క్రైబర్ కాల్ చేసి నాకు మెసేజ్లు పెట్టేసరికి నేను కొంచెం అలర్ట్ అయ్యాను సో చాలామంది అన్న అన్న నువ్వు ఇన్ని తెలిసిన నువ్వు నీకెందుకు అయ్యింది అని నన్ను అడిగారు సో నేను యాక్చువల్గా నా దాంట్లో రీసెంట్గా అంటే సెక్యూరిటీ పర్పస్గా యాంటీవైరస్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పర్మిషన్ లెవెల్స్ అనేది అండ్ రీసెంట్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశాను నేను దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు పర్మిషన్ లెవెల్ అనేది నేను కొంచెం చేంజెస్ చేశాను దానివల్ల కూడా నాకు ఎంబడే అది చేసిన రెండో రోజుగా నాకు వచ్చింది సో ఇప్పుడు అన్నీ కూడా నేను కరెక్ట్గా పెట్టుకున్నాను బట్ చూద్దాం సో ఒక హ్యాకర్ నిజంగా తలుచుకుంటే ఇవన్నీ అడ్డం అంటే అడ్డం అయితే కాదు సో ఒక హ్యాకర్ నిజంగా తలుచుకొని హ్యాక్ చేయాలనుకుంటే ఇవన్నీ ఏవి అడ్డం కాదు ఏ పర్మిషన్ అడ్డం కాదు ఏది అడ్డం కాదు పెద్ద పెద్ద ఫేస్బుక్ హ్యాపిల్ ఎన్నెన్నో కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హ్యాక్ కాగానే జనరల్గా మనము ఎవరిని కాంటాక్ట్ అవుతాం అసలు ఏం చేయాలి మనకేం అర్థం కాదు హ్యాక్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్కి లోన్ అవుతూ ఉంటాం భయపడతా ఉంటాం నా ఛానల్ ఏమైంది నా ఛానల్ అమ్మ అమ్మ నా ఛానల్ పోయిందా నేను ఇంత కష్టపడ్డావు ఇన్నే నా కష్టం అంత తాగమైందా అని టెన్షన్ అవుతుంది అది ఎవరికైనా కామన్గా జరుగుతుంది బట్ ఏం టెన్షన్ పడకండి ఏమిగా ఛానల్ హ్యాక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు తిరిగి వస్తుంది ఆ నమ్మకం ఆ అష్యూర్ అయితే మీకు ఇస్తున్నాను అలాంటి ఛానల్స్ ఏదైనా హ్యాక్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు నన్ను బిందాస్గా కన్సల్ట్ అవ్వచ్చు ఎంబడే కన్సల్ట్ అవ్వాలి ఓ పదిహేను రోజులకు ఇరవై రోజులకు పది రోజులకు అందరిని అయిపోయిన తర్వాత అంత చేసేదంతా చేసినాక అయిపోయినంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చి నా దగ్గర అయితే నేను ఏమీ చేయలేను సో హ్యాక్ కాగానే నా దగ్గరకు వచ్చి మెసేజ్ చేసి ఖాళీ మెసేజ్లు కూడా కాదు ఫోన్ చేయాలి కాల్మీఫర్లో కాల్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ ఉంటే అందులో నుంచి కాల్ చేయండి మ్యాక్సిమమ్ కాల్మీఫర్లో కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను సో హ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మీ ఛానల్ ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు మెసేజ్ చేసి నేను వచ్చి ఓపెన్ చేసి చూసుకున్న దాకా మీ ఛానల్ అప్పటికే ఏదోదో జరిగిపోతూ ఉంటుంది జరిగేదంతా కూడా అందుకని ఇది మా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడే విషయం కాబట్టి కాల్మీఫర్లో మీరు నా నేను కాల్మీఫర్లో నా ఐడి కొడితే ఉంటుంది దాని నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు ఏ విషయమైనా అడగచ్చు హ్యాకింగ్ విషయం మాత్రం మేము మెసేజ్లు చేయకండి డైరెక్ట్ కాల్ చేయండి ఎందుకంటే మీరు నేను మెసేజ్ చూసుకునే లోపల జరిగేదంతా జరిగిపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక ఛానల్ హ్యాక్ కాగానే మీరు టెన్షన్ పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడొద్దు టెన్షన్ పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అనేది ఒకసారి ఓపెన్ చేయండి ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం సైన్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది ట్యాప్ టు ట్రై ట్యాప్ టు ట్రై అంటే అప్పటికే మన ఛానల్ హ్యాక్ అయిందని అనిపిస్తుంది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో మళ్ళీ మీరు ట్రై చేస్తూ ఉంటే మీ పాస్వర్డ్ కొడతా ఉంటే మీకు పాస్వర్డ్ అనేది ఎంటర్ కాదు ఓకేనా సో నాకైతే నిన్న మన జరిగిన హ్యాక్ అయితే పాస్వర్డ్ కొట్ట పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటప్పుడు పోయినప్పుడు ఆటోమేటిక్గా పాస్వర్డ్ అయితే చేంజ్ అయ్యింది సో వాళ్ళు ఇంకా డెప్త్ లెవెల్కి వెళ్ళలే బేసిక్ లెవెల్ మాత్రమే జస్ట్ లైవ్ వరకు మాత్రం నడిపించారు అంతకన్నా ఏమీ చేయలేదు నా ఛానల్లో ఏ రికవరీ కానీ ఎలాంటి ఫోటోస్ కానీ ఛానల్ నేమ్ కానీ ఛానల్ ఆర్ట్ కానీ ఎక్కడ కూడా ఏమీ చేంజ్ చేయలేదు జనరల్గా హ్యాక్ అయితే ఛానల్ నేమ్ చేంజ్ చేస్తారు ఛానల్ ఆర్ట్ చేంజ్ చేస్తారు బ్యానర్ చేంజ్ చేస్తారు యాడ్సెన్స్ వాళ్ళ పేరు మీద చేసుకుంటారు ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకుంటారు రికవరీ మెయిల్ చేంజ్ చేసుకుంటారు సో ఇట్లా ప్రతిదీ ఒక్కొక్కటి 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 వాళ్ళ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని మీరు టెన్షన్ పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడద్దు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి చేంజ్ చేసుకోవడానికి రాకపోతే ఎంబడే మీరు యూట్యూబ్కి మెయిల్ చేయండి మీ యూట్యూబ్కి మెయిల్ చేయండి వేరే వాళ్ళ మెయిల్ ఐడి నుంచి మెయిల్ చేయండి ఒకవేళ మీ దాంట్లో నుంచి ఆటోమేటిక్గా రాదు కాబట్టి వేరే వాళ్ళ మెయిల్ మెయిల్ చేయండి మెయిల్ చేసేటప్పుడు మీ యూఆర్ఎల్ ఐడి అని అడుగుతుంది ఆ యూఆర్ఎల్ ఐడి ఇచ్చేసి ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి ఆ ప్రాసెస్లో మిమ్మల్ని ఏం అడుగుతుంది యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఫామ్ ఇస్తారు హైజాకింగ్ ఫామ్ అని ఒక ఒకటి ఇస్తారు ఆ ఫామ్లో మీకు చాలా బీభత్సమైన క్వశ్చన్లు అడుగుతారు మిమ్మల్ని పిచ్చి అడుగుతారు అప్పుడు మీకు మీరు అవన్నీ అవన్నీ సేవ్ చేసుకోరు మీకు అసలు అవంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది మన ఛానల్ మీదనే ఫోకస్ ఉంటుంది నా ఛానల్ ఏది నా ఛానల్ ఏది సో వాడు వేసే క్వశ్చన్స్కి మనకు ఆన్సర్లు అనేది ఒక్కటి కూడా దొరకవు ఒక ఛానల్ పేరు తప్ప ఎప్పుడు ఎప్పుడు క్రియేట్ చేస్తారంటే అది కూడా ఒక సంవత్సరం అటు ఇటు చెప్తూ ఉంటాం కానీ పర్ఫెక్ట్ డేట్ కానీ ఏది కూడా ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ మన నుంచి ఉండదు సో అందుకని అలా ఉండకుండా ఒకవేళ మీ ఛానల్ ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఇవాళ మేము చెప్తా ఇవన్నీ కూడా మీరు ఇమ్మీడియట్గా కొ రెండు నిమిషాలు ఆపి పెన్ను పేపర్ పట్టుకొని లేదంటే మొబైల్లో పట్టుకొని లేదంటే కంప్యూటర్లో ఏదైనా నోట్ ప్యాడ్ తీసుకొని అందులో ఇమ్మీడియట్గా ఏమేమి చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకోండి ఇది మీ మంచికే చెప్తున్నాను ఓకేనా సో ఏమేమి చేసుకోవాలంటే వాళ్ళు ఏం అడుగుతారు అనేది చూస్తారు ఇప్పుడు నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్ అడుగుతారు లాస్ట్ నేమ్ ఆడుతారు మన జీమెయిల్ లో మనం ఫస్ట్ నేమ్ అడుగుతాము లాస్ట్ నేమ్ అడుగుతారు అందులో ఏమి ఇచ్చారో అదే సేమ్ ఇచ్చేయండి ఇక్కడ అండ్ దాని తర్వాత మీరు వచ్చేసి యువర్ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతారు యువర్ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఏదేదైతే అంటే మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని ఈ పర్పస్లో ఈ హ్యాకింగ్ పర్పస్లో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని అడుగుతున్నారు ఆ కాంటాక్ట్ సంబంధించింది మీ ఛానల్ మెయిల్ ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడి నుంచి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా ఆ మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి ఇక్కడ ఓకేనా అండ్ దాని తర్వాత టెల్ అస్ మోర్ అబౌట్ యువర్ ఛానల్ అండ్ రీసెంట్ చేంజెస్ రీసెంట్ చేంజెస్ అబ్జర్వ్ అంటే రీసెంట్గా మీ ఛానల్లో మీరు ఏమేం ఏమేమి అబ్జర్వేషన్ చేశారు అంటే ఏమై ఏమైనా చేంజెస్ అయినాయా ఏమైనా సస్పీషియస్గా ఏమైనా అనుమానాస్పదంగా ఏమేమి ఏమేమి అనిపించినాయి అనేది వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్కి మీరు ఆడ ఆన్సర్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ఐడియా అడుగుతారు సో ఛానల్ ఐడియా అడిగితే మీ ఛానల్ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం వాళ్ళకి తెలుస్తూ ఉన్నాడు సో ఊరికే మనం నా పేరు కనెక్టింగ్స్ అంటే వాళ్ళకి తెలియదు కనెక్టింగ్ శ్రీధర్ వందల ఛానల్స్ ఉండొచ్చు ఒక ఐడి అనేది ఉంటుంది ప్రతి ఛానల్కి ఆ ఐడి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మామూలుగా మీరు మామూలుగా కూడా హౌ టు ఫైండ్ ఏ ఛానల్ ఐడి యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఐడి కొట్టండి వస్తూ ఉంటుంది లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి చిన్న చిన్న వీడియోలో నా షార్ట్ వీడియోస్ ఉన్నాయి కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్ అని ఛానల్ ఉంది దాంట్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా ఛానల్ ఐడి ఎట్లా చూసుకోవాలి ఏందనేది అందులో పెడతా మీరు ఛానల్ ఐడి అనేది సేవ్ చేసుకొని ఆ కాపీ చేసుకుని ఆ కోడు మీ నోట్ ప్యాన్లో పేజ్ చేసుకోండి రాసుకోండి ఓకే ఓకేనా ఈ రాసుకునేవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి అవసరం వచ్చినప్పుడు అవి అవి మనకు దేవతలాగా కనిపిస్తే ఒక దేవుళ్ళకి కనిపిస్తుంటాయి అవన్నీ కూడా ఓకేనా దాని తర్వాత మీరు ఎప్పుడు క్రియేట్ చేశారా అని అడుగుతుంది ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశారు ఏ డేట్లో ఏ ఇయర్లో అని అడుగుతుంది సో ఆ ఇయర్ కూడా మీరు రాసుకోండి ఓకేనా అండ్ దాని తర్వాత వాట్ ఈస్ ద ప్రైమరీ మే అడ్రస్ అసోసియేట్ విత్ యువర్ ఛానల్ అడుగుతుంది సో మీ మెయిల్ ఐడికి ప్రైమరీ మీ ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇచ్చారు సో ఆ మెయిల్ ఐడి కూడా మీరు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్స్ అని ఉంటుంది మన ఛానల్కి వెళ్ళిన తర్వాత అందులోకి వెళ్తే మీకు సెక్యూరిటీ అని ఉంటుంది పర్సనల్ ఇన్ఫో ఉంటుంది పర్సనల్ ఇన్ఫోలో మీకు అక్కడ ఫోన్ నెంబర్ మీ మెయిల్ ఐడి అడ్రస్ అవన్నీ కూడా అడుగుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఏమేమి మెయిల్ ఐడీలు ఇచ్చారనేది తెలుస్తుంది ఆ మెయిల్ ఐడి అన్ని రాసుకొని ఒక దగ్గర పెట్టుకోండి ప్రైమరీ మెయిల్ ఐడి సో ఇక్కడ ఇంకొకటి అడుగుతుంది ఏంటంటే ఇక్కడ కెన్ యూ కరెంట్లీ సైన్ ఇన్ ఆర్ డు యూ హ్యావ్ యాక్సెస్ యూజింగ్ ద ఎబోవ్ మెయిల్ అడ్రస్ అంటే పైన ఇచ్చిన మెయిల్ ఏడీ యాక్సెస్లో ఉందా సైన్ ఇన్లో ఉందా అని అడుగుతుంది సో అక్కడ మీరు సైన్ ఇన్లో ఉంటే సైన్ ఇన్లో పెడితే ఎస్ అని పెట్టుకోండి విచ్ ఇస్ ద ఫాలోయింగ్ క్యాటగిరీస్ కేటగిరీస్ బెస్ట్ డిస్క్రైబ్ ఫర్ ద కంటెంట్ ఇన్ యువర్ ఛానల్ అంటే ఏ మీ ఛానల్లో ఎలాంటి క్యాటగిరీ వీడియోలు పెడతా ఉన్నారో ఎలాంటి కంటెంట్ పెడతా అనేది అడుగుతుంది ఎంటర్టైన్మెంటా లేకపోతే ఫ్రాంక్ వీడియోలా ఫ్యాక్షన్లా ఎడ్యుకేషన్లా డివోషనల్ ఛానల్ దీని గురించి మీరు పెడితే బ్లాగ్ ఛానల్ ఆ పీపుల్స్ అండ్ బ్లాగ్స్ ఇలా ఉంటాయి కదా ఆ కేటగిరీ ఏదైనా ఇక్కడ మెన్షన్ చేయండి డూ యూ రిమెంబర్ ద వీడియో ఐడి ఆఫ్ ద లాస్ట్ వీడియో అప్లోడెడ్ అంటే వీడియో ఐడి అంటే ఏం లేదు యూఆర్ఎల్ లింకు సో లాస్ట్ వీడియో ఏదైతే మీరు అప్లోడ్ చేశారో దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఉందా అని అడుగుతుంది సో దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఉంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మాక్సిమం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో లింకు మీవి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ వేరే వేరే లేకపోతే వాట్సాప్లో కానీ లేదా నోట్ ప్యాడ్ కానీ దాంట్లో పెట్టేసుకోండి సో ఎప్పుడు ఏదైతే తెలియదు కాబట్టి లాస్ట్ మెయిల్ ఐడి మీ వీడియో సంబంధించిన యూఆర్ఎల్ అడుగుతూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది మాత్రం చాలా ఖచ్చితమైన ఆన్సర్ ఇది సో ఖచ్చితంగా మీరు ఇయ్యాలి క్వశ్చన్కి మీరు రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియో యూఆర్ఎల్ అడుగుతుంది ఓకేనా దానికి సంబంధించి నాకు తెలియదు అన్నది అనుకో మళ్ళీ మీకు మైనస్ ఎంత ఎంతసేపు మీరు తెలియదు 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 అంటే మీ ఛానల్ అంతంత టైం తీసుకుంటా ఉంటుంది అన్ని ఆన్సర్లు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారనుకోండి మీ ఛానల్ వితిన్ టెన్ డేస్ లోపలనే మీ ఛానల్ అనేది మీ చేతిలోకి వస్తుంది ఓకే డూ యూ రిమెంబర్ ఓకే డూ డిడ్ యూ నోటీస్ ఎనీ న్యూ వీడియోస్ ఆన్ యువర్ ఛానల్ దట్ యూ డిడ్ నాట్ అప్లోడ్ యువర్ సెల్ఫ్ మీ అంతలో మీరు అప్లోడ్ చేయకుండా వేరే వాళ్ళు ఎవరైనా సస్పిషియస్గా అంటే వేరే వాళ్ళు అప్లోడ్ చేసింద్రా నీ వీడియోలు నీ ఛానల్లో అని అడుగుతున్నారు సో అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ కొట్టాను ఎందుకంటే ఒకవేళ అప్లోడ్ అయితే ఇప్పుడు నా ఛానల్లో నాకు తెలియకుండా రెండు గేమ్స్ అప్లోడ్ అయినాయి లైవ్ రన్ నడిచింది అంటే నాకు నా సంబంధం లేకుండా నా పర్మిషన్ లేకుండా అప్లోడ్ అయినాయి కాబట్టి సో అక్కడ ఎస్ఎన్ మీరు ఇవ్వండి ఓకేనా ఒకవేళ అప్లోడ్ కాకపోతే నో అని ఇవ్వండి ఓకేనా డిడ్ యూ నోటీస్ ఎనీ అదర్ చేంజెస్ డు యూ ఛానల్ సో అంటే ఛానల్ ఐకన్ మారిందా అండ్ వీడియో డిస్క్రిప్షన్ మారిందా ఛానల్ నేమ్ మారిందా ఇవన్నీ ఏదైనా చేంజెస్ అయితే ఎస్ అని పెట్టండి ఓకేనా మీ ఛానల్లో ఛానల్ నేము ఛానల్ డిస్క్రిప్షను టైటిల్ మీకు సంబంధం లేకుండా అంత ఆగమాగమైంది అనుకోండి ఇంట్లో ఇంట్లో దొంగలు పడితే ఎట్టు ఉంటుంది మామూలుగా చదువుకొని పోతాం ఇంట్లో దొంగలు పడితే ఎట్టు ఉంటుంది పడ్డరా లేదని తెలియాలంటే ఏం చేయాలి సెల్ఫీలు ఉన్నాయి కింద పడేస్తాడు మీద పడేస్తాడు ఆ బ్యాగ్ అటు పెడతాడు ఇటు పెడతాడు అన్ని ఆగమాగ కింద మీద ఇది సో అట్లా ఏమైనా జరిగిందా మీ ఛానల్లో అని అడుగుతుంది సో అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ ఉంటే చేంజెస్ అని పెట్టండి డ్యూ హ్యావ్ ఏ రికవరీ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ సెటప్ మీరు రికవరీ మెయిల్ నెంబర్ సెట్ చేసుకున్నారా అండ్ రికవరీ ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నారా అని అడుగుతుంది సో అక్కడ సెలెక్ట్ వన్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇన్ దిస్ ఛానల్ కరెంటీ అసోసియేట్ విత్ బ్రాండ్ అకౌంట్ బ్రాండ్ అకౌంట్కి మీరు ఛానల్ని చేసుకున్నారా అని అడుగుతుంది సో ఎస్ అంటే ఎస్ లేదంటే లేదు ఓకేనా అండ్ దీని తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ యాడ్సెన్స్ సో ఈజ్ యువర్ ఛానల్ లింక్డ్ విత్ యూ యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ అయ్యిందా మీ ఛానల్ అడుగుతుంది సో ఒకవేళ మౌంటేషన్ అయితే లింక్ అవుతుంది లేదంటే లేదు ఒకవేళ అంతకన్నా మౌంటేషన్ కాకముందు కూడా చాలామంది మేధావులు సో లింక్ చేస్తూ ఉంటారు యాడ్సన్స్కి సో ఒకవేళ యాడ్ అయితే యాడ్ అయిందని చెప్పండి లింక్ లేదంటే లేదు ఇక్కడ ఎక్కడ కూడా మీరు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారనుకోండి మీ ఛానల్ అనేది మీ దగ్గరికి రాదు ఓకేనా ప్రతిదీ కూడా చాలా ట్రూ ఆన్సర్స్ ఇవ్వాలి కరెక్ట్ ఆన్సర్స్ జెన్యున్ ఆన్సర్స్ ఇవ్వాలి ఈజ్ యువర్ యాడ్సెన్స్ లింక్డ్ ఇన్ యువర్ మల్టీ ఛానల్ నెట్వర్క్ అంటే ఎంసీఎన్లో జాయిన్ అయ్యారా అని అడుగుతుంది అంటే మీ యాడ్సెన్స్ అనేది మల్ ఎంసీఎన్లో జాయిన్ అయ్యారా యాడ్సెన్స్కి లింక్ ఇచ్చుకున్నారా అక్కడ అడుగుతుంది ఒకవేళ ఎంసీఎన్లో జాయిన్ అయితే ఎస్ అనండి లేదంటే నో అనండి ఓకేనా మోర్ ఇన్ఫో ఆన్ ద డివైజ్ లొకేషన్ యూజ్డ్ టు యాక్సెస్ ఆపరేట్ యువర్ ఛానల్ వాట్ డివైస్ డూ యూ యూజువల్లీ సైన్ ఇన్ అవర్ రన్ యువర్ ఛానల్ అంటే ఏ ఛా మీ ఛానల్ జనరల్గా ఏ డివైజ్ నుంచి రన్ చేస్తున్నారు అంటే మొబైల్ అయితే మొబైల్ కంప్యూటర్ అయితే కంప్యూటర్ బోత్ అయితే బోత్ ఓకేనా సో మొబైల్ అయితే ఏ దేని నుంచి ఏ మోడల్ అని కూడా అడగొచ్చు ఒకవేళ అడిగితే మోడల్ నెంబర్తో సహా అక్కడ మీరు మెన్షన్ చేయండి ఓకేనా హ్యావ్ యూ సైన్ యూ ఇన్ టు యువర్ ఛానల్ ఫ్రమ్ ఎనీ డిఫరెంట్ డివైజెస్ లాస్ట్ సిక్స్ మంత్స్ గత ఆరు నెలల్లో ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇప్పుడు నాది ఐఫోన్ ఉందనుకోండి నాది ఐఫోను నా ఐఫోన్లో కాకుండా ఇంకా ఎక్కడైనా మీరు సైన్ ఇన్ అయ్యారా అంటే మీ ఫ్రెండ్స్ డివైజ్లలో మీ ఫ్రెండ్స్ కంప్యూటర్లలో లేకపోతే ఇంకెక్కడ ఇంటర్నెట్ సెంటర్లలో ఎక్కడైనా మనకు గత్యంతరం లేక మనకు సిచ్యువేషన్ లేక లొకేషన్స్ లేక ఇంటర్నెట్ లేక వేరే దగ్గర వేరే వాళ్ళ దాంట్లో మనం జా ఒకవేళ సైన్ ఇన్ అయ్యామా అన్న పరిస్థితులలో అడుగుతుంది సో ఒకవేళ అడుగు మీరు ఆరు నెలలలో వేరే దాంట్లో డివైజ్ ఈ ఫోన్లో కాకుండా ఇప్పుడు నేను జనరల్గా నా కంప్యూటర్లో ఇందులో లాగిన్ అవుతా సో ఈ రెండు కాకుండా నేను ఇంకా ఈ ఆరు నెలలు ఎక్కడైనా లాగిన్ అయినా ఈ రెండు కాకుండా అని అడుగుతుంది ఒకవేళ అయితే ఎస్ లేదంటే నో ఓకే హ్యావ్ యూ సైన్ ఇన్ టూ ఛానల్ ఫ్రమ్ ఎనీ డి డివైస్ ఓకే రైట్ ఫైన్ ఇంతే వాట్ ఈజ్ యువర్ ఐపీ అడ్రస్ యూట్యూబ్లో కొట్టండి సో హౌ టు ఫైండ్ ఐపీ అడ్రస్ అని కొట్టండి ఈజీగా మీకు ఐపీ అడ్రస్ అనేది తెలుస్తుంది ఓకే వాట్ ఈజ్ యువర్ సైన్ అప్ కంట్రీ రీజియన్ యువర్ ఛానల్ అంటుంది అంటే మీరు ఏ కంట్రీ నుంచి ఛానల్ అయితే రన్ చేస్తున్నారో అడుగుతుంది మన ఇండియా కాబట్టి ఇండియా అని ఇచ్చేసేయండి వేరేదైతే అక్కడ వేరే కంట్రీస్ కూడా ఉంటే అక్కడ కూడా మెన్షన్ చేయండి వాట్ ఈజ్ యువర్ లొకేషన్ యూజువల్లీ సైన్ ఇన్ ఇందర్ యువర్ ఛానల్ అంటే ఏ లొకేషన్ నుంచి మీరు ప్రజెంట్గా జనరల్గా మీరు సైన్ ఇన్ అవుతూ ఉంటారంటే ప్రజెంట్గా నేను హైదరాబాద్ నుంచి సైన్ ఇన్ అవుతాను హైదరాబాద్లో ఏ లొకేషన్ పర్వాలేనా సరూర్ నగర్ సరూర్ నగర్ నుంచి నేను లాగిన్ అవుతా ఉంటాను ఓకే సో అట్లా మీరు కూడా మీ లొకేషన్ గుంటూరు అయితే గుంటూరు వైజాగ్ అయితే వైజాగ్ ఎక్కడైతే ఎక్కడైతే అక్కడ కడప అయితే కడప అట్లా ఓకేనా బెంగళూరు అయితే బెంగళూరు అట్లా ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతారు ఈ అన్నిటికీ మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయాలి ఏ ఒక్కటి కూడా మీరు అనుమానాస్పదంగా నిజమే అది అయ్యి ఉండొచ్చు సార్ ఇది అయి ఉండొచ్చు సార్ నాకు గుర్తుకులేదు సార్ అన్నారు అనుకోండి మీ ఛానల్ అనేది వెనక్కి రాదు గుర్తుపెట్టుకోండి అందుకనే నేను ఛానల్ హ్యాక్ కాకుండా అయిన వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఆర్ యూ కరెంట్లీ ఇన్ ద సేమ్ లొకేషన్ ఇన్ ద వన్ ఆఫ్ యూజువల్లీ సైన్ ఇన్ టు ఛానల్ ఫ్రమ్ ప్రజెంట్గా ఏ లొకేషన్లో ఉన్నారు కరెంట్గా ఏ లొకేషన్లో ఉన్నారు ఇదివరకు ఏ లొకేషన్ పెట్టారు ఇవి ప్రజెంట్గా ఏ లొకేషన్లో ఉన్నారు అని అడుగుతుంది ప్రజెంట్గా సేమ్ లొకేషన్లో ఉంటే సేమ్ లొకేషన్ అని పెట్టండి లేదా లొకేషన్ మారితే ఫర్ ఎగ్జాంపుల్లో మీరు వైజాగ్లో ఉన్నారండి ఛానల్ ఏదో ప్రాబ్లం వచ్చి హ్యా అంటే ఏదో ఏదో ఇష్యూ వచ్చేసి మీరు మళ్ళీ ఒక వన్ వీక్లో మారారు హైదరాబాద్కి వచ్చి మారారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఛానల్ హ్యాక్ అయింది అనుకోండి సో లేదు ప్రజెంట్గా నేను హైదరాబాద్లో ఉన్నాను ప్రీవియస్గా నేను వైజాగ్లో ఉన్నాను సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చేయండి డిడ్ యూ యాక్సెస్ సైన్ ఇన్ టు ద యువర్ ఛానల్ ఫ్రమ్ ఎనీ డిఫరెంట్ లొకేషన్స్ డివైజెస్ ఇన్ ద ఫాస్ట్ ఓకే సో మీ ఇక్కడ ఏమన్నా సార్ టెల్ అజ్ టెల్ అజ్ అ బిట్ అబౌట్ ద ఛానల్ హైజా హైజాక్ ఇన్సిడెంట్ వెన్ డూ యూ థింక్ యువర్ హ్యాక్డ్ అండ్ అంటే ఏ ఎప్పుడైంది మీ ఛానల్ హ్యాక్ ఏ క్షణంలో అయింది అని అడుగుతుంది సో అంటే ఏ ఏ రోజున అంటే ఏ తేదీన అయిందని అడుగుతుంది ఖచ్చితంగా ఆ డేట్ అయితే మెన్షన్ చేయండి డిడ్ యూ గివ్ యాక్సెస్ షేర్ యువర్ పాస్వర్డ్ ఛానల్ గూగుల్ అకౌంట్ టు ఎనీ వన్ అడుతుంది అంటే ఎవరికైనా మీ పాస్వర్డ్ కానీ జీమెయిల్ కానీ ఇచ్చారా అని అడుతుంది ఒకవేళ ఇస్తే ఇచ్చిర్రు లేకపోతే లేదని చెప్పండి ఓకేనా ఆర్ యూజింగ్ వీపీఎన్ యాప్ బ్రౌజర్ అండ్ ద లొకేషన్ ఛానల్ అకౌంట్ అంటే ఏదైనా యూ వీపీఎన్ లాంటివి ఏమైనా యాప్స్ యూజ్ చేస్తున్నారా వీపీఎన్ ఏమైనా క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నారా అడుగుతుంది సో యూజ్ చేస్తే యూజ్ చేసినా లేదంటే లేదు వాట్ డిడ్ యూ వాట్ యూ గెట్ వాట్ యూ గెట్ బై ఈమెయిల్స్ ఆర్ క్లిక్ లింక్స్ ఫర్ ఛానల్ స్పాన్సర్స్ అడ్వర్టైజింగ్ రిక్వెస్ట్ అంటే మీకు ఏదైనా స్పాన్సర్ సంబంధించింది ప్రమోషన్ సంబంధించింది ఏమైనా లింక్స్ వచ్చినాయా దాని నుంచి మీరు ఏమన్నా లింకులు క్లిక్ చేశారా అని ఒకవేళ క్లిక్ చేస్తే క్లిక్ చేసినా లేదంటే లేదు చాలా మంది పట్టుబడేది చాలామంది హ్యాకింగ్ అయ్యేది ఈ ఈ ప్రాబ్లం నుంచే అంటే చాలామంది ప్రమోషన్స్ కోసం లింక్స్ వస్తా ఉంటే ఆ లింక్ క్లిక్ చేయండి సార్ మీకు మీ ఛానల్ ప్రమోషన్ అవుతుంది అంటే దాని నుంచి మీకు ఒక లింక్ వస్తుంది దాని నుంచి ఇంకా మీకు ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం ఇన్ని డాలర్లు అన్ని డాలర్లు ఇస్తాం అని చెప్పి ఏదో చెప్తా ఉంటాడు మనం ఏం చేస్తాం డబ్బుల కోసం అని చెప్పేసి క్లిక్ చేస్తాం ఆ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని వెనకాల ఉన్న బిహైండ్ లింక్ అంతా కూడా ఐజాక్ అంటే హ్యాకింగ్ అవుతుంది హ్యాకింగ్ అయిపోయింది మీ ఛానల్ అన్నట్టు అందుకనే ఎలాంటివి కూడా స్పామ్ లింక్స్ కానీ అవసరం లేని లింక్స్ కానీ ప్రమోషన్స్ గురించి వచ్చిన లింక్స్ కానీ అసలు డీల్ చేయదు మనం ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిడ్ యూ రీసెంట్లీ డౌన్లోడ్ ఎనీ సాఫ్ట్వేర్ ప్రొవైడెడ్ బై బ్రాండ్స్ అండ్ పొటెన్షియల్ స్పాన్సర్ సో మామూలుగా ఏదైనా లింక్స్ వచ్చినప్పుడు సో ఇది ఇది ఈ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఏదైనా మీరు సాఫ్ట్వేర్ సంబంధించినవి డౌన్లోడ్ చేశారా అని అడుగుతుంది ఒకవేళ డౌన్లోడ్ చేస్తే ఎస్ అనండి లేదంటే నో అనండి ఓకేనా సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి షేర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ హౌ యూ మే హ్యావ్ గాటన్ హైజాక్డ్ బిలో అంటే ఏ విధంగా మీ ఛానల్ అనేది హ్యాక్ అయింది సో ఇంకా బ్రీఫ్గా ఇందులో మీరు ఇంకేమైనా మేము అడగని ఉంటే మీరు ఏమైనా చెప్పాలనుకునే ఉన్నా కానీ సో మాకు బ్రీఫ్గా ఒక మూడు టూ త్రీ లైన్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఒక పేరాగ్రాఫ్ టైప్లో ఇచ్చాడు సో అక్కడ కూడా ఇచ్చేయండి అండ్ దాంతోపాటు మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకున్నారా అంటే మీ వీడియోలో ఏదైనా ఛానల్ నేమ్ చేంజ్ కావడం కానీ బ్యానర్ చేంజ్ అవ్వడం కానీ టైటిల్ డిస్క్రిప్షన్ అలా ఏమైనా చేంజ్ అవ్వడం కానీ ఎలాంటి అంటే అనుమానాస్పదంగా ఏదైనా కొత్తగా అనిపించినా కానీ మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీస్తే అండ్ ఇంకొకటి లోగోస్ మారడం కానీ అండ్ ఏదైనా లైవ్ రన్ అవుతుంటే లైవ్ స్క్రీన్ షాట్ తీయడం కానీ అలాంటివి ఏమైనా తీస్తే ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది ఆ చూస్ ఫైల్లో మీరు అటాచ్ చేసేసి లాస్ట్కు ఐ అగ్రి అంటే అగ్రి టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని క్లిక్ చేసి అక్కడ ఐ ఆథరైజ్డ్ అని చెప్పేసి క్లిక్ చేసి అక్కడ సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్గా మీ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది కంప్లీట్గా ఏ టు జెడ్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ మెయిల్ వస్తుంది ఆ రిటర్న్ మెయిల్లో ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా ఒక వన్ వీక్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళు పంపించడం మనం పంపించడం వాళ్ళు అడగడం మనల్ని పంపించడం ఇవి అన్ని రకరకాల క్వశ్చన్స్ ఇంకా 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 వేస్తూ ఉంటారు ఇవన్నీ ఫామ్లో ఉన్నాయి మాత్రమే ఫామ్లో లేనివి కొన్ని ఇంకా అడుగుతారు సో నేను నార్మల్గా కొన్ని కొన్ని బీ చెప్తాను గూగుల్ యాడ్సెన్స్ అడ్రస్ ఇందులో అడ్రస్కి ఇట్లా ఏం అడగలేదు కాబట్టి సో మామూలుగా మీకు అడ్రస్ కూడా అడుగుతారు గూగుల్ యాడ్సన్స్లో మీరు ఏమేమి ఇచ్చారు అడ్రస్ మానిటేషన్ అయినప్పుడు మీరు ఏమి అడ్రస్ ఇచ్చారు అని అడుగుతారు సో దాంతోపాటు యాడ్స్ అని పబ్లిషర్ ఐడి అనేది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం అదో అది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు గూగుల్లో జీమెయిల్ క్రియేట్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అండ్ ఇంకోటి నేమ్ అండ్ అడ్రస్ గూగుల్ యాడ్స్ ఇచ్చి ఓకే రైట్ పాన్ కార్డ్ అడుగుతారు పాన్ కార్డ్ కూడా ఇచ్చాలి అండ్ దాంతోపాటు హ్యాక్ హ్యాక్ అయినప్పుడు లైవ్ ఏమైనా రన్ అయిందా ఏమన్నా ఏమైనా వీడియోస్ అయినా అప్లోడ్ అయినా మీకు తెలియకుండా ఆడుతారు అది కూడా చెప్పండి ఏ డివైస్ వాడుతున్నారు మీరు ప్రజెంట్గా ఉన్న మొబైల్ పేరేంటి రెడ్మీ మొబైల్ ఆపిల్ మొబైలా వన్ ఆండ్రాయిడ్ ఆ ఐఫోనా ఇలా రకరకాలుగా కడతారు సో ఎందులో ఎందులో లాగిన్ అయి ఉన్నారు మీరు అని కూడా అడుగుతుంది ఓకే అది కూడా క్లియర్గా చెప్పాలి అండ్ హ్యాక్ అయినప్పుడు ఏదైనా లైవ్ రన్ అయితే దానికి సంబంధించిన లింక్ ఏమన్నా మీ దగ్గర ఉందా అని అడుగుతుంది సో దానికి సంబంధించిన లింక్ కూడా ఉంటే మీరు ప్రొవైడ్ చేయండి సో ఇంకా మెయిన్ అడిగేది ఏంటంటే రీసెంట్గా ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ అడుగుతుంది అండ్ దాంతోపాటు ఛానల్ కస్టమ్ యూఆర్ఎల్ ఛానల్ యొక్క కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంటిది అండ్ మనకు హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయిన తర్వాత మనం కస్టమ్ యూఆర్ఎల్ చేసుకుంటాం చూసావా డబ్ల్యూ 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 యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ కనెక్టింగ్ శ్రీధర్ ఇది నా నా ఛానల్ యూఆర్ఎల్ సో ఈ విధంగా మీరు ఛానల్ యుఆర్ఎల్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఛానల్ యుఆర్ఎల్ వేరు కస్టమ్ యూఆర్ఎల్ వేరు సో ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది కస్టమ్ యూఆర్ఎల్ ఉంటుంది సో ఛానల్ యూఆర్ఎల్ అంటే మామూలుగా మనం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేయగానే పైన ఇంకొకటి కనిపిస్తుంది అది ఒకటి కస్టమ్ యూఆర్ఎల్ అంటారు మీ కస్టమ్ యూఆర్ఎల్ అంటే కనెక్టింగ్స్ ఎదురుతో వస్తుంది అదొకటి అండ్ ఛానల్ యూఆర్ఎల్ కూడా సపరేటు నీకు లింక్ వస్తుంది అది కూడా కాపీ చేసుకోవాలి ఇవ ఇందులో ఏమేమైతే మీకు డౌట్ డౌ డౌట్ డౌట్ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడి నుంచి కాపీ తీసుకోవాలి ఎట్లా కాపీ చేసుకోవాలి ఛానల్ ఐడి ఎక్కడ దొరుకుతుంది పబ్లిషర్ ఐడి అంటే ఇప్పుడు మామూలుగా యాడ్ సెన్స్ పబ్లిషర్ ఐడి అని కూడా అడుగుతారు ఓ యాడ్ సెన్స్ డాట్ కామ్లోకి వెళ్తే అందులో కూడా ఇస్తారు లేదంటే మనకి మౌంటేషన్ ట్యా ట్యాబ్లో అందులో మీకు యాడ్సెన్స్ పబ్లిషర్ ఐడి అని ఉంటే దాంట్లో నుంచి కాపీ చేసుకోండి ఇందులో చాలా చాలా మీకు డౌట్లా ఉన్నాయి డౌట్లే ఉన్నాయి ఎక్కడెక్కడ మేము తీసుకోవాలి ఇవన్నీ మీరు చెప్తా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలియదు ఇంకా ఏమేమి ఇచ్చినామో మీకు ఈమెయిల్ ఐడి ఎక్కడ ఇచ్చినామో తెలియదు సో ఏమంటారు దీన్ని ఇంకా పబ్లిషర్ ఐడి ఎక్కడ ఉందో తెలియదు ఛానల్ ఐడి తెలీదు అండ్ అడ్రస్ ఎక్కడ ఇచ్చామో తెలీదు యూఆర్ఎల్ అంటే ఏంటిది కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏంది కస్టమ్ మామూలుగా నార్మల్ ఛానల్ యూఆర్ఎల్ అంటే ఏంటి వీడియో యొక్క యూఆర్లు అంటే ఏంటిది ఇవన్నీ కూడా చాలా మందికి బేసిక్ డౌట్లు కొన్ని తెలియదు మీరు మీ ఛానల్ మాంటేషన్ అయ్యిందా కాలేదా అని కూడా అడుగుతారు సో అది కూడా చూసుకోండి ఇంకా ఐపీ అడ్రస్ పక్కా అడుగుతారు ఏ లొకేషన్లో నుంచి మీరు వాడుతున్నారు అనేది అడుగుతారు ఇంకా ఈ విపిఎన్ అనేది కామన్గా అడుగుతారు మీ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా అడుతారు సో నేను స్టార్టింగ్ నుంచి అన్నీ చెప్పుకొచ్చినా ఇంకేదైనా మిస్ అవుతున్నా చూస్తున్నా నేను ఓకేనా ప్రజెంట్ ఫోన్ ఖచ్చితంగా అడతారు ఏ ఏ డివైజ్ వాడుతున్నారు అనేది ఎప్పుడు హ్యాక్ అయింది అడుగుతారు గుర్తుపెట్టుకోండి ఏ టైంలో హ్యాక్ అయింది మీ ఛానల్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందా మూడు గంటలకు అయిందా లేకపోతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయిందా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందా టైంతో సహా ఎగ్జాక్ట్గా అడుగుతారు ఆ టైంతో చెప్పాలి ఓకేనా డే టు టైం ఖచ్చితంగా చెప్పాలి ఇంకా ఏముంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా యూట్యూబ్ టీమ్తో చాట్ చేసినప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ అడుగుతారు సో ఇవన్నీ కూడా మీరు మీ కాపీలో ఒక మంచి నోట్బుక్లో రాసి పెట్టుకోండి లేదా ఐదర్ పీసీలో మంచి నోట్బుక్లో రా నోట్బుక్లో రాసిపెట్టుకోండి రాసి రాసిపెట్టుకోండి మీ ట్యాబ్ ఉంటే ట్యాబ్లో ఫోన్లు ఉంటే ఫోన్లో మీరు నోట్పాయల్లో సేవ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఛానల్లో హ్యాక్ అయినప్పుడు ఇవన్నీ ఆన్సర్లు కనిపిస్తుంటే మనకు దేవతలాగా దేవుళ్ళలాగా అసలు వీటిని చూస్తుంటే ఒక బంగారంలాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆన్సర్ లేకపోతే అక్కడ మన ఛానల్ అనేది రాదు ఎందుకంటే ప్రతి ఒక్క ఆన్సర్ మనము కరెక్ట్ వాల్యుబుల్గా ఒరిజినల్గా నీట్గా చెప్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మీరేదో అందాదా నాకు గుర్తుందండి గుర్తుకులేదండి ఏమో అండి మేబీ అండి అని మన ఇంగ్లీష్లో స్టైల్ కొట్టామనుకోండి మీ ఛానల్ అనేది రావడం చాలా చాలా కష్టం సో అందుకనే మీరు ఛానల్ హ్యాక్ కాకముందుకే నేను చెప్పిన జాగ్రత్తలను తీసుకొని ఒక దగ్గర పెట్టుకోండి ఇది మీకోసమే మరీ మరీ చెప్తున్నా ఒక్కి నొక్కాడిస్తున్నా నేను నొక్కి ఒక్కాడిస్తున్నా ఎందుకంటే చాలామంది ఛానల్స్ హ్యాక్ అయ్యి నా దగ్గరకు వస్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చి నేను ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు నోరలే పెడతారు నాకు ఏదైనా సార్ నాకు అవన్నీ ఏం సార్ మావాడు ఏదో వాడుతున్నాడు నేను ఏదో వాడుతున్నా మా వాడు ఏదో చెప్పిండు గివే ముచ్చట్లు చెప్తారు సో ఇవన్నీ కూడా మానేయండి ఒక యూట్యూబ్లోకి వచ్చినప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఇవి కూడా అవి ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి కూడా మీరు ఛానల్లో ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు చూసుకోవద్దు ప్రాబ్లం రానప్పుడు కూడా ఒకవేళ ప్రాబ్లం వస్తే కూడా రెండు నిమిషాల్లో రెక్టిఫై అయ్యే విధంగా ఇవన్నీ డీటెయిల్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా పని అవుతుంది ఓకేనా సో అవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చాలా చాలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్లో ఎవ్వరు కూడా ఇంత క్లియర్గా చెప్పలేదు సో ఇలా ఇలా చేసుకోండి ఇలా ఉండండి ఇలా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇలా ఉండండి ముందే సేవ్ చేసుకుని ఎవ్వరు కూడా చెప్పలేదు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ ఛానల్ ఐడియా ఎక్కడ దొరుకుతుంది కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఎక్కడ దొరుకుతుంది పబ్లిషర్ ఐడి అంటే ఏంటిది యూఆర్ఎల్ అంటే ఏంటి లేటెస్ట్ వీడియో యొక్క లింక్ ఎట్లా మామూలుగా ఏమేమి ఉంటే అవన్నీ డౌట్లు కూడా ఆ వీడియోలో క్లియర్గా అంటే ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ వెళ్ళాలి మనం యూట్యూబ్ స్టూడియోలో డ్యాష్ బోర్డ్ ఎక్కడికి వెళ్ళాలి మన స్టూడియోలు ఎక్కడ సెట్టింగ్స్లో ఉంటాయి అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బాబాయ్ టేక్ కేర్ వందే మాత్రం